ఫ్రెండ్స్ నా పేరు సతీష్. మీరు చూస్తున్నారు సతీష్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో వీడియో చేసి ఏంటంటే సిపి ప్లస్ ఐపి కెమెరాలు ఎలా ఇన్స్టాల్ చేయాలి ఏంటనేది మీకు నేను చూపిస్తాను. అలాగే మన ఛానల్లో సిసి కెమెరా ఎలా ఇన్స్టాల్ చేయాలి, అలాగే ఐపి కెమెరా ప్లేబ్యాక్ ఎలా యాడ్ చేయాలి ప్రతి కూడా మన వీడియోలు చేయడం జరిగింది. ఎవరైనా చూడకపోతే మన ఛానల్లో ఉంటాయి, చూడండి ఒకసారి. ఆ నెంబర్కి మీరు ఏమైనా డౌట్స్ ఉన్నా, అలాగే మీకు మెటీరియల్ కావాలన్నా, అలాగే సిసి కెమెరాలు ఏపీ తెలంగాణలో ఎక్కడ ఇన్స్టాల్ చేయాలన్నా కానీ మీరు కింద ఉన్న నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి, మా టీం మిమ్మల్ని మెసేజ్ చేస్తారు. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మనకి ఐపి కెమెరాలు ఎలా ఇన్స్టాల్ చేయాలి, అసలు ఐపి కెమెరా ఇన్స్టాల్ చేయాలంటే ఏం ఉండాలనేది చెప్తాను, అలాగే మీకు ప్రాక్టికల్ కూడా చూపిస్తాను వీడియో అనేది. ఐపి కెమెరాలు ఇన్స్టాల్ చేయాలంటే మనకు కావాల్సింది క్యాట్ 6 వైర్ కావాలి, అలాగే పిఓఐ స్విచ్, ఎన్విఆర్ కెమెరాస్, ఐపి కెమెరాస్ ఉండాలి. ఐపి కెమెరాస్ సేమ్ డిఎన్విఆర్ ఉంటుంది కదా, ఎన్విఆర్ నుంచి పిఓఐకి స్విచ్కి ల్యాన్ కేబుల్ కనెక్ట్ చేసి ఉండాలి. కనెక్ట్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ పిఓఐ స్విచ్కి ప్రతి కెమెరా నుంచి పిఓఐ స్విచ్కి మనకి క్యాట్ 6 కేబుల్ అనేది రావాలి. వచ్చిన తర్వాత ఇవి వచ్చేసి మనకి సిపి ప్లస్ ఐపి కెమెరాస్ డూమ్ ఒకటి, బుల్లెట్ ఒకటి, నెట్వర్క్ ఇక్కడ చూసాం మనం సిపి ప్లస్ 2 మెగాపిక్సల్ ఇవి, 30 మీటర్స్ రేంజ్ ఉంటుంది. ఇక్కడ చూసారా నెట్వర్క్ ఐపి కెమెరా, అలాగే బాక్స్ మీద మీకు మోడల్ నెంబరు నెట్వర్క్ కెమెరాని ఇచ్చారు. లోపల ఒకసారి ఏమి ఇచ్చారు మీకు చూపిస్తాను. మనకి వచ్చేసి మాన్యువల్ బుక్ ఒకటి ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి డ్రిల్ చేయడానికి అనమాట కెమెరా, ఇది ఒకసారి మనకి కెమెరా కనెక్ట్ చేయడానికి వాటర్ ప్రూఫ్ అనమాట. అది కెమెరా అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ చూసారు మనకి ల్యాన్ పోర్టు, అలాగే వచ్చేసి పవర్కి ఒకటి ఇచ్చారు. పిఓఐ వాడకపోతే మనకు పవర్ ఇవ్వడానికి పవర్ డిసి కనెక్టర్ ఉపయోగపడుతుంది. కెమెరా అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది చూసారా సిపి ప్లస్ అని ఇక్కడ లోగో ఉంది. కెమెరా అయితే మనకి బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఇది 2 మెగాపిక్సల్ 30 మీటర్స్ రేంజ్ అనమాట. ఇది మీరు కెమెరా ముందు కవర్ ఉంటుంది, ఆ కవర్ కూడా రిమూవ్ చేసేయండి. అలాగే వచ్చేసి మనకి బుల్లెట్ కెమెరా డూమ్ కెమెరా అనేది ఇండోర్లో మనం యూజ్ చేయాలి, బుల్లెట్ కెమెరా అనేది అవుట్డోర్లో యూజ్ చేయాలన్నమాట. సరే ఈ కెమెరా వచ్చేసి మనకి బుల్లెట్ కెమెరా, ఇది కూడా 30 మీటర్స్ రేంజ్, 2 మెగాపిక్సల్, సేమ్ ఆ కెమెరాలో ఏమి ఇచ్చారో సేమ్ దీంట్లో కూడా ఆ విధంగానే ఉంటుంది. మెనట్ బుక్ కెమెరా, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను వాట్సాప్ నెంబర్ అనేది స్టార్టింగ్ ఇచ్చాను, దాన్ని మీరు కమెంట్ చేయండి. సో ఈ విధంగా ఉంటుంది సేమ్ డూమ్ కెమెరా బుల్లెట్ కెమెరా ఒకేలా ఉంటాయి. ఇక్కడ చిన్న డూమ్ మనకి రౌండ్గా ఉంటుంది, బుల్లెట్ కెమెరా చూసారా ఈ విధంగా ఉంటుంది అన్నమాట. దీనికి కూడా మీకు ఫ్రంట్ కవర్ ఉంటుంది, దాన్ని రిమూవ్ చేయండి. స్క్రూస్ వచ్చేసి మనకి కెమెరా రొటేట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. కెమెరా అనేది విధంగా ఉంటుంది. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఎన్విఆర్, ఇది కెమెరాలు అలాగే ఎన్విఆర్ కావాలి కదా. ఎన్విఆర్ ఈ ఎన్విఆర్ వచ్చేసి 6 ఇంచాల ఎన్విఆర్ అనమాట, ఎందుకంటే మేము కెమెరాస్ 13 కెమెరాస్ ఇన్స్టాల్ చేసాం ఇక్కడ కాలేజీలో. దానికోసం మేము ఇక్కడ ఎన్విఆర్ అనేది 6 ఇంచాలను వేసుకున్నాం. వేసుకున్నప్పుడు మన ఏంటంటే మీరు 2 8 పోర్ట్ స్విచ్లు పెట్టుకుంటే సరిపోద్ది, ఎందుకంటే ప్రతి కెమెరా నుంచి ఒక పిఓఐకి కనెక్ట్ అవ్వాలని చెప్పాను కదా, ఆ విధంగా అనమాట. ఎన్విఆర్ అనేది ఒకసారి ఎలా ఉందో మీకు చూపిస్తాను. ఎన్విఆర్ కూడా సేమ్ మనకి డివిఆర్ లాగే ఉంటుంది. డివిఆర్ ఎన్విఆర్ సేమ్ ఒకేలా ఉంటాయి. ఈ బాక్స్లో మనకి మాన్యువల్ బుక్ ఇవన్నీ కామన్, ఇంకా మాన్యువల్ బుక్ ఇచ్చారు. అలాగే ఇందులో వచ్చేసి మనకి సాటా కేబుల్, పవర్ కేబుల్స్, అలాగే మౌస్ అనేది ఈ ప్యాకింగ్లో వస్తుంది. అలాగే ల్యాన్ కేబుల్ కూడా వస్తుంది. ల్యాన్ కేబుల్ ఎందుకంటే ఎన్విఆర్ నుంచి మనకి పిఓఐ స్విచ్కి కనెక్ట్ అవ్వడానికి ఏమైనా అప్లింక్లు ఉంటుంది కదా, అప్లింక్లో కనెక్ట్ అవ్వడానికి ఇది మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎన్విఆర్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ చూసారా మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి ల్యాన్ పోర్టు, పవర్ పోర్టు, అలాగే విజిఏకి హెచ్డిఎంఐ కన్వర్టర్, అలాగే యూఎస్బి కనెక్ట్ చేయడానికి, మౌస్ కనెక్ట్ చేయడానికి ఒక పోర్ట్ అనేది ఇచ్చారు. చూసారా ఈ విధంగా, చూడండి ఒకసారి మీరు. నేను ఎందుకంటే ఇలా చూపిస్తున్నానంటే చాలామందికి ఎన్విఆర్ ఎలా ఉంటుందో తెలియదు,
అంటే చూసుండ్రు అన్న ఉద్దేశంతో చూపిస్తున్నాను. మీరు తెలుసున్న అయితే మీరు ముందుకి స్కిప్ చేసుకుంటూ వెళ్ళి మీరు ముందు వీడియో చూడవచ్చు. సో ఈ విధంగా మీరు స్క్రూస్ అనేది తీసేసి సిఎం డివిఆర్లో హార్డ్ డిస్క్ ఎలా ఇన్స్టాల్ చేయాలో చేస్తాము మనం. అలాగే ఎన్విఆర్లో కూడా హార్డ్ డిస్క్ అనేది ఇన్స్టాల్ మనం మాన్యువల్గానే చేసుకోవాలి. ఒకసారి అది కూడా మీకు చూపిస్తాను. స్క్రూస్ అన్నీ ఓపెన్ చేసి నేను హార్డ్ డిస్క్ వేసేది కూడా మీకు చూపిస్తాను. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా మీరు స్క్రూస్ అనేది తీసుకొని ఇక్కడ ఈ బోర్డులో మనకి పవర్ కేబుల్ అలాగే సాటా కేబుల్ అనేది కనెక్ట్ చేయాలి. హార్డ్ డిస్క్ కేబుల్స్ అనేవి ఉంటాయి కదా, ఆ కేబుల్స్ మనకి ఈ బోర్డులో కనెక్ట్ చేసి మీరు హార్డ్ డిస్క్ అనేది ఇన్స్టాల్ చేయాలి. ఇందులో మేము 4 TB హార్డ్ డిస్క్ అనేది ఇన్స్టాల్ చేసాం. ఇన్స్టాల్ చేసిన తర్వాత వైరింగ్ చూపిస్తాను ఒకసారి మీకు. అలాగే పీవీసీ బాక్స్ వేసుకున్నాం అనమాట. ఈ విధంగా వైరింగ్ అనేది CAT5 కేబుల్ అనేది యూజ్ చేసాం మేము, అవుట్డోర్ కేబుల్. ఈ విధంగా పీవీసీ బాక్స్ అనేది పెట్టుకుని క్రింపింగ్ మనకి ఈ విధంగా క్రింపింగ్ అనేది చేసుకోవాలి. వైర్ క్రింపింగ్ చేసుకుని మన పిఓఐ స్విచ్కి ఇక్కడ కెమెరా కనెక్ట్ చేయాలి. అటు సైడ్ ఏమో పిఓఐ స్విచ్కి కనెక్ట్ చేయాలి. ఈ విధంగా కెమెరా అనేది ఇక్కడ ఇన్స్టాల్ చేసాం అనమాట. ఇప్పుడు ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడండి ఒకసారి. నేను ఇక్కడ 2 స్విచ్లు యూజ్ చేసాం, మీరు చూసారా 2 స్విచ్లు యూజ్ చేసాం. కాబట్టి స్విచ్ నుంచి స్విచ్కి కూడా ఒక మనకు ల్యాన్ కేబుల్ అనేది ఒకటి కనెక్ట్ అయి ఉండాలి. దాని నుంచి మనకి సిగ్నల్ రావాలి కాబట్టి ఇక్కడ చూసారా మీకు చూపిస్తున్నాను. సేమ్ అలాగే మళ్ళీ ఒక స్విచ్ నుంచి ఎన్విఆర్కి మనకి అప్లింక్లో ఎన్విఆర్ కనెక్ట్ చేయాలి. లేదంటే ఆ స్విచ్లో ఉన్న డేటా అనేది మనకి ఇందులో రాదు కదా, డేటా అండ్ కెమెరాస్ అనమాట. ఈ విధంగా కనెక్ట్ చేయాలి, ఒక స్విచ్ నుంచి ఇంకో స్విచ్కి, అలాగే ఒక స్విచ్ నుంచి ఎన్విఆర్కి, ఇలా మూడు కూడా మనకి కనెక్ట్ అయి ఉండాలి. కనెక్ట్ అయి ఉన్నప్పుడే ఆ 2 స్విచ్లకి ఎన్ని అయితే మనం కెమెరాలు కనెక్ట్ చేస్తుంటామో ఆ కెమెరాలు ఐపీలు అనేది మన ఎన్విఆర్లో చూపిస్తుందన్నమాట. చూపించిన తర్వాత ఎన్విఆర్లో ఐపీలు అనేది యాడ్ చేయాలి. ఇంకా ఈ విధంగా మేము పెట్టాం చూసారు ఒకసారి. ఇక్కడ పైన 2 POI స్విచ్లు, ఇంకా మధ్య మధ్యలో మీరు POI స్విచ్లు కూడా యూజ్ చేయొచ్చు. మీరు ఎక్కడ పెట్టాలని ఏం లేదు, మధ్య మధ్యలో మీరు POI స్విచ్లు కూడా యూజ్ చేసి మీరు కెమెరా అనేది ఇన్స్టాల్ చేయొచ్చు. ఇక్కడ చూసారా కింద ఎన్విఆర్, పైన వచ్చేసి 2 POI స్విచ్స్ అనమాట. సో ఈ విధంగా ఐపీ కెమెరా అనేది కనెక్ట్ చేయాలి. మీకు డౌట్ ఉంటే వాట్సాప్లో మనకి మెసేజ్ చేయండి. అలా మీరు చేసిన తర్వాత సెట్టింగ్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఈ విధంగా మీరు సెట్టింగ్స్ అనేవి చేయండి. సేమ్ డివిఆర్లో మీరు ఏ విధంగా సెట్టింగ్ చేస్తారో అలాగనే ఎన్విఆర్ సెట్టింగ్స్ కూడా ఉంటాయి. మీకు తెలియకపోతే కింద డిస్క్రిప్షన్లో డివిఆర్ సెట్టింగ్స్ లేదంటే మన ఛానల్లో ఉంటాయి. డివిఆర్ సెట్టింగ్స్ ఎలా చేయాలి, ఫస్ట్ టైం సెట్టింగ్స్ అనేది, ఆ సెట్టింగ్స్ చూసి మీరు చాలా సింపుల్గా ఫస్ట్ టైం సెట్టింగ్స్ అనేది కూడా చేయొచ్చు. ఈ విధంగా మీరు డే టు టైము సెట్ చేసుకోండి. చూసారా మీరు డే టు టైము ఇవి మీరు కరెక్ట్గా చూసుకోండి. ఎందుకంటే పైన వచ్చేసి మనకి UTC 5:30 అని ఉంటుంది. ఒక లేకపోతే మీరు చెన్నై, కలకత్తా, ముంబై అనేది పెట్టుకుని ఇయర్ కూడా పెట్టుకుని మీరు నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు అడ్మిన్ అని వస్తుంది. ఇక్కడ మీరు పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోండి. ఇక్కడ నేను పాస్వర్డ్ అనేది క్రియేట్ చేస్తున్నాను. ఈ విధంగా క్రియేట్ చేసుకుని నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మీ ప్యాటర్న్ కూడా పెట్టుకోండి. నేను ఇది పెడుతున్నాను. పెట్టుకుని ఇక్కడ మీరు ఈమెయిల్ అడ్రస్ ఇవ్వచ్చు, లేదంటే మీరు ఆఫ్ చేసుకుని సేవ్ మీద క్లిక్ చేయొచ్చు. తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇది కూడా మీరు నెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసేసి చూసారా ఈ విధంగా ఓపెన్ అవుతుంది మనకి డే టు మంత్ 24 hours or 12 hours. ఇది కూడా మీరు నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు టీసీపీ ఐపీ అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. మనకి DHCP ఎనబుల్ చేయాలి. DHCP ఎనబుల్ చేస్తే ఏంటంటే మనకి ఎన్విఆర్ ఆటోమేటిక్గా ఆన్లైన్లోకి వస్తుందన్నమాట, ఇంటర్నెట్ మీరు కనెక్ట్ అయి ఉంటే. ఇక్కడ చూసారా ఈ విధంగా మీరు DHCP ఎనబుల్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ జాగ్రత్తగా చూసండి. మీకు యాడ్ ఐపీ కెమెరా వస్తుంది కదా, పైన సెర్చ్ అయినా చేయాలి. పైన మీరు ఈ విధంగా సెర్చ్ చేసిన తర్వాత మీకు ఐపీలు వస్తాయి వరుసగా. అది నేను వీడియో మిస్ అయింది, నాకు మీకు చూపించలేకపోతున్నాను. ఐపీలు అన్నీ యాడ్ అయిన తర్వాత మీకు కింద యాడ్ అని కొడితే కెమెరాలు ఓపెన్ అవుతాయి అన్నమాట. ఈ విధంగా మీరు చేయండి. ఇక్కడ చూసారు ఫ్రెండ్స్ మనకి మాన్యువల్గా ఈ విధంగా యాడ్ చేయొచ్చు కెమెరాలు. మీరు డివైస్ సెర్చ్ ఐపీలో ఈ విధంగా వస్తాయన్నమాట. వచ్చిన తర్వాత
ఈ యాడ్ మీద క్లిక్ చేయండి. మాన్యువల్ యాడ్ అయినా చేయొచ్చు, లేదంటే యాడ్ మీద క్లిక్ చేసినా మీ కెమెరా అనేవి ఐపీ కెమెరాలు మొత్తం అన్ని మీకు ఎన్ని కెమెరాస్ ఉన్నా అన్ని కెమెరాస్ ఓపెన్ అవుతాయి. సో ఈ విధంగా మీరు ఐపీ కెమెరా అనేది ఇన్స్టాల్ అనేది చాలా సింపుల్గా చేయొచ్చు. ఇక్కడ మేము 13 కెమెరాస్ పెట్టాం, అన్నీ ఒకసారి కెమెరాస్ అనేవి వచ్చినాయి. థ్యాంక్ యూ సో మచ్.